చైత్ర పురాణము 4వ అధ్యాయము చైత్ర శ్రేష్ఠత్వ వర్ణనము మండవ్య మహర్షి మహారాజుతో రాజా విను ఓ పుణ్యాత్ముడా మేమంతా బ్రహ్మ పర్వతాన్ని దర్శనం చేసుకుని నీ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మిక్కిలి ఆదరంతో శ్రేష్ఠమైన సరియూ నదిలో చైత్ర స్నానం చేయడం కోసం అత్యంత శ్రేష్ఠమైన అయోధ్య నగరానికి వెళ్ళబోతున్నాము అని చెప్పాడు మహర్షి చెప్పిన మాటలు విన్న రాజు మహర్షి మీరు చెప్పిన మాటల వలన నాకు ఒక సందేహం కలిగింది నా యందు దయ ఉంచి నా సందేహాన్ని తీర్చండి అన్ని మాసాల్లోకి చైత్ర మాసం శ్రేష్టమని ఎలా అంటున్నారు మీరు చైత్ర మాసంలో ఎలా స్నానం చేయాలి వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు మండవ్య మహర్షి మహారాజుతో రాజా మంచి విషయం అడిగావు హితకరమైన విషయాన్ని జాగ్రత్తగా విను చైత్ర మాస సమో మాసో న భూతో న భవిష్యతి యథా విష్ణు సమో దేవో న భూతో న భవిష్యతి యథా మూలం హి వృక్షస్య ప్రధానం సర్వదుచ్యతే తథా మాసేషు సర్వేషు మధుమాసః ప్రకథ్యతే అనగా చైత్ర మాసంతో సమానమైన మాసం గడిచిన కాలంలో లేదు రాబోయే కాలంలో ఉండదు ఎలా అంటే విష్ణువుతో సమానమైన దేవుడు ఇంతకు ముందు లేడు తరువాత కాలంలో ఉండడు అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పటికైనా చెట్టుకి వేరు ఎలా ప్రధానమో అలాగే మాసాలన్నింటికీ మధుమాసం ప్రధానమైనదని చెప్తారు మీనరాశిలో సూర్యుడు ఉండగా మధుమాసంలో ఏ పని చేసినా అదంతా అక్షయమైనదవుతుందని తెలుసుకోవాలి ఈ విషయంలో చర్చ చేయవలసిన పని లేదు చర్చ చేయకూడదు కూడా ఈ మధుమాసంలో చేసే స్నానము దానము జపము హోమము శ్రాద్ధము పితృతర్పణము దేవపూజ మొదలైనవన్నీ కోటి రెట్లుగా అవుతాయి అందుకని అన్ని విధములుగా ప్రయత్నపూర్వకముగా ఈ మధుమాసంలో స్నానం చేసి తీరాలి సమస్త గుణములతో కూడినటువంటి హీనమైన పరిచ్ఛద్ధమైనటువంటి గ్రహము ఏ విధంగా శోభించదో అదే విధంగా చైత్రంలో ఏ ధర్మము చేయకుండా ఇతర మాసములలో చేయబడినటువంటి ఎంతటి గొప్ప ధర్మమైనా సరే వృధా అయిపోతుంది సకల లక్షణములతో విరాజిల్లుతున్నప్పటికీ భర్త జీవించలేని స్త్రీ ఏ విధంగా శోభించదో ఆమె లక్షణాలన్నీ ఎలా వృధా అవుతాయో అలాగే ఏ ధర్మమైనా ఎంత గొప్పదైనా చైత్రంలో చేయకుండా ఇతర మాసాల్లో చేస్తే అలాగే వృధా అయిపోతాయి ఎంత చక్కగా అన్నీ వేసి తయారు చేయబడినా ఒక్క ఉప్పు వేయకపోతే ఎలా రుచికరంగా ఉండదో పరిమళం విలాసం లేని పువ్వులు వస్త్రములు నిండుగా ధరించని స్త్రీ ఎలా ప్రకాశించదో అలాగే చైత్రంలో చెయ్యని ధర్మం మరే మాసంలో చేసినా ప్రయోజనముండదు కనుక ఏ శరీరాన్ని ధరించిన వారైనా సరే అన్ని విధాలుగా ప్రయత్నించి చైత్ర మాసంలో చెయ్యమని చెప్పిన ధర్మాలను తప్పనిసరిగా చెయ్యవలసిందే అని నిర్ణయించారు నందుని కుమారుడైన శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడు వేరుగా లేడు వసుదేవతనయుడైన శ్రీకృష్ణుని కంటే శ్రీరాముడు వేరు కాదు అందువలన అయోధ్యా పట్టణానికి రాజైన శ్రీరాముణ్ణి చైత్రమాసంలో శాస్త్రప్రకారంగా పూజించాలి సూర్యుడు మీనరాశిలో ఉండగా జానకీపతి అయిన శ్రీరాముణ్ణి ఉద్దేశించి ప్రాతకాలంలో స్నానం చేసి జపం చేయాలి లేకపోతే నరకానికి వెళ్ళక తప్పదు చైత్రమాసానికంతటికి సీతారాములే దేవతలు కనుక మానవుడు ఏ పనులు చేసినా ఆ మాసంలో ఆ పనులన్నీ సీతారాములను ఉద్దేశించి చెయ్యాల్సిందే చైత్రమాసంలో గాజుపాత్రలో భోజనం చేసినవాడు భగవత్ సంబంధమైన మంచి కథలు విననివాడు ప్రాతకాలంలో స్నానం చెయ్యనివాడు ఏ విధమైన చిన్నదానమైనా చెయ్యనివాడు నరకములనే పొందుతారనడంలో సందేహమే లేదు ఒంటికి నూనె రాసుకుని తలంటి పోసుకోవడం పగటిపూట నిద్రపోవడం గాజుపాత్రలో భోజనం చేయడం
మంచం మీద నిద్రపోవడం, ఇంటి అందే స్నానం చేయడం, తినకూడదని చెప్పిన వాటిని తినడం, రెండుసార్లు భోజనం చేయడం, రాత్రిపూట భోజనం చేయడం అనే ఎనిమిదింటిని చైత్రమాసంలో వదిలిపెట్టాలి. జనులు ఉత్తమమైన ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరాముని పాదపద్మాలను ఆరాధించాలి. ఆ స్వామి పాదమును శిరస్సుపై ధరించాలి. ఆ స్వామికి అభిషేకించిన జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. ఈ విధంగా చైత్రమాసమంతా చేసినట్లయితే అదే అన్ని మాసములలోనూ పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. ఓ రాజా, నేను చెప్పినట్లు చేసినట్లయితే అదే పుణ్యాన్ని, కీర్తిని, భుక్తిని, ముక్తిని కూడా అందరికీ అందిస్తుంది. చతుర్థాధ్యాయం సంపూర్ణం.